మీరు అధ్యక్షుడయ్యాక తొలిసారి ఉప ఎన్నికల్లో మీ పార్టీ గెలిచింది ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని మీరు ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పని చేసిన తీరు అనేక మంది నాయకులు వాళ్ళచటువంటి మార్గదర్శనాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలందరూ కష్టపడి గెలిపించడం దాని తోడు రౌండర్ గారి యొక్క సమస్యల మీద అవగాహన వారి యొక్క పోరాట పటిమ స్పందించే తీరును గుర్తించి ప్రజలందరూ కూడా దుబ్బాక ప్రజలందరూ కూడా స్ఫూర్తి దాకా తీర్పునిచ్చారు అంటే రఘునందన్ అభ్యర్థిని చూసి ఓట్లేశారా పార్టీకి ఓట్లేశారా రఘునందన్ గారు గెలిచినా పార్టీ గెలిచినట్టే పార్టీ గెలిచినా రఘునందన్ గారు గెలిచినట్టే బండి సంజయ్ గెలిచినా పార్టీ గెలిచినట్టే పార్టీ గెలిచినట్టే రఘునందన్ గారు అధికార పార్టీపై బీజేపీ అక్కడ గెలిచింది అంటే ఎలా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ గెలుపును మీరు ఎలా చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు నియంత పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని ప్రజలందరూ కూడా केंद्र प्रभुत् संक्षेम पथकाल मतमे दुब्बाक वचनाई मचनाई वाल केन्द्र में नरेंद्र मोदी प्रभुत्मी वालक अधिकार ओट लेकिन निस्वार्थ मोडी गार नायकत् बीजेपी प्रभुत्मी तक वाले अवकाश भावे अवकाश गत हुजूर नगर बै एलक्षन जी अगर डिपॉजिट राणी बीजेपी इकड़ अधिकार पार्टी पर एला गेल मे गत पालमूर बै एलक्षन मेमे गेलना నిజామాబాద్ బై ఎలక్షన్లో మేమే గెలిచాం ఈ రౌండ్ మేమే గెలిచాం అంటే ఒక బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన నెక్స్ట్ తామే అధికారం లేకొస్తారని చెప్పుకోవడం అతిశయోక్తిగా లేదా టిఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కానీ దుబ్బాక ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు టిఆర్ఎస్ పార్టీకి కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా 2023లో భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తాము వచ్చి తీరుతాం కూడా అంటే గతంలో కూడా మహబూబ్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఏవి విజయాలు లేవు ఇప్పుడు పరిస్థితి లేదు అది ఉద్యమ సమయం అయినప్పుడు కూడా గెలిచాం కానీ ఇప్పుడు పరిస్థితులు లేరు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ టిఆర్ఎస్ పార్టీని అడగడుగున అడుగునే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ప్రజలు భావిస్తారు కాబట్టి తప్పకుండా మేము 2023 అధికారం రావడమే లక్ష్యంగా అధికారం కోసం కాదు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే మా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎట్టి పని అధికారం రావడం కోరుకుంటాడు వస్తాం కూడా